May 13th అంటే సెలవు కాదండి, మనందరి బాధ్యత నిర్వర్తించాల్సిన రోజు. అండ్ ఫస్ట్ టైం ఓటు వేసే వాళ్ళకి మీ టైం వచ్చింది, పదండి ఓటు వేద్దాం. హలో ఓటర్, మీ టైం వచ్చింది. ఇట్స్ నాట్ హాలిడే, ఇట్స్ ఓటింగ్ డే. బయటకు చోటే. నీ టైం వచ్చింది, ఓటు వేయి, ప్రజాస్వామ్యాన్ని గెలిపించు. నీ టైం వచ్చింది, ఓటే, అది నీ బాధ్యత. నీ టైం వచ్చింది, ఓటే, బద్ధకాన్ని దులిపేయి. నీ టైం వచ్చింది, ఓటే, నీ ఆదమరుపు ఈ దేశానికే ముప్పు. భవిష్యత్తులో మన జీవితాలు సంతోషంగా ఉండాలంటే మనం సరైన నాయకుల్ని ఎన్నుకోవాలి. మనం సరైన నాయకుల్ని ఎన్నుకోవటానికి మనకి రాజ్యాంగం ఇచ్చిన సాధనం ఓటు. ఓటు హక్కును వినియోగించుకోండి. భావి భారత పౌరులుగా మన ధర్మాన్ని నెరవేర్చి మన బంగారు భవిష్యత్తుకి దారి ఏర్పరచుకుందాం. బద్దకించకుండా ఓటు వేద్దాం, సరైన నాయకుడిని ఎన్నుకుందాం, దేశాన్ని అద్భుతమైన స్థితిలో ఉంచుదాం. భయ్యా మీ టైం వచ్చింది, ఓటేయండి. అమ్ముడుపోవడం ఆత్మహత్యతో సమానం. భయ్యా మీ టైం వచ్చింది, ఓటేయండి. అమ్ముడుపోవడం ఆత్మహత్యతో సమానం. నీ టైం వచ్చింది, ఓటే. డబ్బు మద్యం క్షణికం, నీ ఓటే శాశ్వతం. నీ టైం వచ్చింది, ఓటే, అలసత్వాన్ని వదిలే. ఫస్ట్ టైం ఓట్ చేస్తున్నప్పుడు ఒక పవర్ఫుల్ ఫీలింగ్ కలుగుతుంది, ఒక యునో యు ఆర్ టేకింగ్ చార్జ్ ఆఫ్ సంథింగ్ అనేటువంటి ఒక శక్తి కలుగుతుంది. ఇఫ్ యు ఆర్ ఎ ఫస్ట్ టైం ఓటర్, ఐ రిక్వెస్ట్ మీరు బయటికి వెళ్ళి ఆ శక్తిని ఎక్స్పీరియన్స్ చేయండి. ది పవర్ ఆఫ్ ఓట్ ఇస్ ది పవర్ టు చేంజ్. డేట్ గుర్తుందిగా, 13th May, సోమవారం. డోంట్ ఫర్గెట్ టు ఓట్. టైం వచ్చింది ఓటర్ అన్న, ఏక్ దిన్ కా సుల్తాన్ కాదని నిరూపించు. ఓటేసి నీ భవిష్యత్తుకి రూప్ చూపించు. ఓటు మన హక్కే కాదు, బాధ్యత కూడా. ఈ రోజు మన ఓటు రేపటి భవిష్యత్తు కోసం. నాకు ఎప్పుడో టైం వస్తుంది, ఈ లైన్ ఎప్పుడో అనుంటారు కదా, చాలా సార్లు అనుంటారు కదా, వచ్చేసింది. మీ టైం వచ్చేసింది. May 13th, 2024 మీకు ఓటేసే టైం వచ్చేసింది. ఓటు వేయండి, ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి. నీ టైం వచ్చింది ఓటమ్మ, ఏక్ దిన్ కా సుల్తాన్ కాదని నిరూపించు. ఓటు వేసి భవిష్యత్తు రూట్ చూపించు. నీ టైం వచ్చింది ఓటర్ అన్న, ఏక్ దిన్ కా సుల్తాన్ కాదని నిరూపించు. ఓటేసి నీ భవిష్యత్తుకి దారి చూపించు. మీ టైం రానే వచ్చి May 13th జరిగే ఎలక్షన్స్లో తప్పకుండా ఓటు వేయండి. ఓటు హక్కు వినియోగించుకోండి, బాధ్యతగా వ్యవహరించండి. మీ టైం వచ్చింది, మెలుగు బ్రదరు.